नमस्कार कुलपिच्चि पै रघुरामकृष्ण गारु निन्न चेसिन वीडियो पै स्पंदिंचमनि कोंतमंदि मित्रुलु नन्नु कोरडं तोटि असलु आंध्र प्रदेश राष्ट्र समाचार कमीशन लो समन्यायं उंदा लेदा स्वंत न्यायं उंदा अनेदि तेलुसुकोवडानिकि कास्त प्रयत्नं चेशानु। इक्कड ओक मुख्यमैन विषयं गमनिंचालि, నేను ఏ కులానికి అధికార ఫలాలను అనుభవిస్తున్న కులాలకు వ్యతిరేకం కాదు, వాళ్ళ గురించి ఈర్ష్యపడ విమర్శలు చేయడు నా ఉద్దేశం కాదు। సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు అధికార ఫలాలు దక్కుతున్నాయా, దక్కకపోతే ఆల మనోవేదన ఏంటి, అటువంటి వారి వాయస్ని తీసుకుని ప్రజలకు తెలియజెప్పాలని ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను। కానీ ఏ కులానికి వ్యతిరేకం కాదు లేదా అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు అనేది గమనించాలి। సమాచార కమిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్లో 8 మంది కమిషనర్లు ఉన్నారు, అంటే ఒక చీఫ్ కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, 7 కమిషనర్, టోటల్ 8 పోస్టులు। 8 పోస్టుల్లో బివి రమణ గారు, ఐలాపురం రాజా గారు, కట్టా జనార్దన్ గారు, రవికుమార్ గారు, ఈ నలుగురు కూడా నేటికి ఉన్నా కానీ వీళ్ళంతా కూడా నాటి తెలుగుదేశం ప్రభుత్వ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసినవి కాబట్టి దీనితోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఏ కులానికి ఎన్ని వచ్చింది అనేది అది చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది। ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక చీఫ్ కమిషనర్ గారిని పి రమేష్ కుమార్ గారిని, అలాగే రేపాల శ్రీనివాసరావు గారిని కమిషనర్గా గత జూన్ 2020లో అపాయింట్ చేయడం జరిగింది। అలాగే 2 రోజుల క్రితం ఉల్చల హరిప్రసాద్ రెడ్డి గారికి కాకర్ల చిన్నారెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది। ఇందులో హరిప్రసాద్ రెడ్డి గారు అయితే ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేస్తూ ఈనాడులో కీలక భూమిక పోషిస్తున్న వ్యక్తి, మరొక వ్యక్తి అడ్వకేట్ గారు। ఈ 4 జగన్మోహన్ రెడ్డి గారు వేసిన 4 పోస్టులే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది। ఈ 4 పోస్టుల్లో 2 పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గానికి వేసుకున్నారు అనేది ఈ రఘురామకృష్ణ గారి రాజు గారు కానీ రేక మిగిలిన గారు కానీ చేస్తున్న విమర్శ। అంటే 8 పోస్టుల్లో 2 పోస్టులు అంటే 25%, అంటే 4 లేదా 5% ఉన్న సామాజిక వర్గానికి 2 అంటే 25% పోస్టులు వెళ్తే మిగిలిన సామాజిక వర్గాలకు ఎన్ని దక్కినవి, ఎన్ని దక్కాలి, ఎన్ని దక్కినవి అనేది ప్రధాన సమస్య ఇక్కడ। అంటే 4-5% ఉన్న పాలక వర్గానికి 25%, 2 పోస్టులు అంటే 25% దక్కితే 45-50% ఉన్న బీసీ సామాజిక వర్గాలకి ఎన్ని దక్కినవి, దక్కాలి, ఎన్ని దక్కినవి, అలాగే 25% పైన ఉన్న ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి ఎన్ని దక్కాలి, ఎన్ని దక్కినవి, అలాగే మరొక మెజారిటీ సామాజిక వర్గాన్ని కాపు, తెలగ, బలిచి, ఒంటరి సామాజిక వర్గం 25% ఉన్నామంటున్నారు వాళ్ళు, వాళ్ళకి ఎన్ని దక్కాలి, ఎన్ని దక్కినవా, లేదా దక్కితే ఎన్ని దక్కినవి, అందరికీ సమానంగా దక్కకపోతే సమన్యాయం, దీన్నైనా సమన్యాయం అంటారు, లేదా సమన్యాయం ఏ విధంగా సమన్యాయం అవుతుంది। అయితే గతంలో ఇద్దరు నేసినప్పుడు అందులో రేబాల శ్రీనివాసరావు గారు అనేవారు వైసీపీ పార్టీ కార్యకర్త, ఈ సమాచార కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం, ఆర్టికల్స్ నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు ఎఫిలియేషన్ ఉన్న వాళ్ళు వేసుకోకూడదు, అందుకని గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసింది అని కూడా కోర్టు కొట్టేసింది, మీరు ఎట్లా చేసుకుంటారు మీ పార్టీకి చెందిన వ్యక్తిని అని గతంలో కానీ అనేక సంఘాలు ఉద్యమించడం జరిగింది, వ్యతిరేకించడం కూడా జరిగింది। ఆ విషయాన్ని పక్కన పెడదాం, అంటే రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ఏ విధంగా చేసుకుంటారు అనేది। ఇక మిగిలిన విషయాలకి అన్ని కులాలకి ప్రాధాన్యత ఏ బేసి మీద, కొన్ని కులాలకి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు తన కులానికే పదవులు వేసేసుకుంటున్నారని ఉద్యమించిన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తను తన కులానికే వేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు, లేదా దాని మీద ఏ విధంగా ప్రజలకు వివరణ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు నియమించిన ఈ కమిషనర్ పోస్టులో జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యి తన అసమ్మతి ఏదన్నా ఉంటే తెలియజేయాల్సింది ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు నియమించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదు। అలాగే నిన్న 4 కమిషనర్ 2 టైమ్స్ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ అటెండ్ అయ్యి తన అసమ్మతి ఏదన్నా ఉంటే తెలియజేయాలి, ఈయన అటెండ్ కాలేదు, అసమ్మతి చేయలేదు, అంటే ఆయన వేసేటప్పుడు ఈయన అటెండ్ కారు, ఈయన వేసినప్పుడు ఆయన అటెండ్ కారు, కానీ బయటకు వచ్చి ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు ఇలా అని విమర్శలు చేసుకుంటారు, అంటే వీళ్ళిద్దరి మధ్యన
రహస్యంగా అండర్స్టాండింగ్ ఏదైనా ఉందా, అండర్స్టాండింగ్ ఉండి బయటకు వచ్చి నామకహ విమర్శలు చేస్తున్నారా లేదా అనేది ఆలోచించదగ్గ విషయము, చర్చించదగ్గ విషయం. ఈనాడులో కీలకమైన ఎడిటోరియల్ బోర్డులో ఉన్నంత స్థాయి, అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకున్నారంటే, అంటే రామోజీరావు గారు చెప్పారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోమని, అంటే రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారా, అంటే రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు బీ టీము అనడం భావ్యమా, అది పద్ధతేనా? ఇది భావ్యం కానప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక్కటే అనడం భావ్యమా? అంటే వీళ్ళు చేస్తే లింక్ పెట్టకూడదు, వాళ్ళు చేస్తే లింక్ పెట్టడం పద్ధతేనా? అయితే దీన్ని కొంతమంది అనొచ్చు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్నే తీసుకోకూడదు, మిగిలిన చోట ఇచ్చాం కాదు మిగిలిన కులాలు, కానీ అసలు రాష్ట్రంలో కీలకమైన పోస్టులు ఎన్ని, ర్యాంక్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సామాజిక వర్గానికి ఎన్ని వచ్చినాయి? జనరల్గా ప్రజల్లో ఉన్న భావన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు వర్గానికి వేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్గానికి వేసుకుంటున్నారు, మిగిలిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దొరుకుతూ లేదని అపోహలు ఉంది. కాబట్టి ఆ అపోహలు తొలగించాలి, ప్రజల్లో అపోహ పోవాలి, ప్రజల్లో ఒక నమ్మకం కలగాలంటే ఎన్ని పదవులు ఉన్నాయి, సపోజ్ ఒక 1000 పదవులు అంటే 1000 పదవుల్లో ఇదిగో బీసీలకి ఇన్ని రావాలి ఇన్ని వచ్చినాయి, ఎస్సీలు ఎస్టీలకి ఇన్ని రావాలి ఇన్ని వచ్చినాయి, మరొక మెజార్టీస్ వర్గమైన కాపు తెలగా బలిసే వంటరికి 25% వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఇన్ని రావాలి ఇన్ని వచ్చినాయి, ఇదిగో మా పాలక వర్గానికి 4% ఉన్నా మాకు ఇన్ని రావాలి ఇన్నే వచ్చినాయి, ఇంకో పాలక వర్గానికి ఇంకో మాకు 4% 5% లేదా 6% ఇన్నే రావాలి, మేము అన్నికంటే తక్కువ తీసుకుని లేదా 1-2 ఎక్కువ తీసుకున్నాము అనే వివరాలు ఇచ్చే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి అని ఈ కుల సంఘాలు కానీ ఉద్యమ సంఘాలు కానీ డిమాండ్ చేయగలవా? లేదా మేము మా యజమానులకు అన్యాయం జరిగితే తప్ప మేము స్పందించము అని మౌనం వహిస్తారా? లేదా డిమాండ్ చేస్తే ప్రభుత్వం ముందుకొచ్చి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోగలుగుతుందా? ఆలోచించండి. జై హింద్.